పాపము అశాంతి భయం దిగులు శమ వేదన దొంగతనం వ్యభిచారం వ్యాధి హత్యలు ఉగ్రవాదం భయంకర సంఘటనలు మరణం నరకం పాప క్షమాపణ పరిశుద్ధ జీవితం ప్రేమ వాక్య ధ్యానము నెమ్మది సహవాసం నిత్యజీవం శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవునికి సన్నిహితం చేయాలని దేవునికి ఇష్టమైన భక్తి చేస్తూ దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను బహు వేదనగా ఈ కాంత్య దినాల్లో మనమందరం కూడా దేవుని యొక్క రాకడిలో పాలు పొందాలని కుటుంబాలు రక్షించబడాలని ఒక ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా వ్యక్తిగతమైన జీవితాలుగా మనందరం ఉండాలనే ఒక ప్రోత్సాహాన్ని మీకు కలిగించాలని ఆశపడతా ఉన్నాను ఈరోజు మొదలుకొని మనం బైబిల్లో ఉన్న కొన్ని మార్గములు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము హెబ్రి పత్రిక పదవాచ్యాయం పంతొమ్మిది ఇరవై కలిసి ఉన్నాయి పంతొమ్మిదో వచ్చినాన్ని చదువుతున్నాను సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు చీము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఉన్న మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినది దేవాది దేవుని నామమునకు ఎల్లప్పుడూ స్థుతి ఘనత మహిమ ప్రభావంలు కలిగిన గాక ఆయన యొక్క అనంతమైన ప్రేమ ఎంత గొప్పదో ఆయన యొక్క శాశ్వతమైన కృప ఎంత గొప్పదో ఆయన మన ఎడల చేసిన ప్రతి కార్యం ఎంత గొప్పదో మనం ఆలోచించిన కొలది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి సృష్టి ఎంత నూతన పరచబడతా ఉంటుంది కదూ దీని దినము క్రొత్త చిగురు వస్తూ ఉంటుంది అన్నీ కూడా క్రొత్తవి అవుతూ ఉంటాయి పాతవి రాలిపోతూ ఉంటాయి దేవుడు ఆదిలో పలికిన ఒక్క మాట మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని మానవ జాతికి ఇచ్చిన ఒక మాట తరాలుగా తీస్తూ ఉన్నాయి పసిపిల్లలు పుడతా ఉన్నారు తొంభైవ కీర్తనలో కొంతమందిని దేవుడు పిలిచేస్తూ ఉన్నారు మనుషులను మంటికి మారుస్తూ ఉన్నారు మనిషిని ఒకవేళ కాల్చిన భూమిలో పాతిపెట్టినా ఏ రీతిగా మరి ఒక జాతి వాళ్ళు మనిషి శవం కూడా ఉపయోగపడాలని ఒక పెద్ద జల్లెల్లో ఎత్తైన స్థలంలో పెడతారంట పక్షులు పీక్కుని తినేటట్టు అవన్నీ మనం విమర్శించం కానీ ప్రతి మానవుడు కూడా మట్టి తిరిగి మట్టికి వెళ్ళిపోతుంది సృష్టిలో దేవుడు మానవుణ్ణి ఈ శరీరం మట్టిగాను లోపల ఉన్న ఆత్మ నిత్యము జీవించేదిగా చేశారు మానవ జీవితం అద్భుతమైన సృష్టి తెలివినిచ్చారు సహజమైన తెలివిచ్చారు పుస్తకాలు చదువుకుంటే వచ్చే తెలివి కాదు ఇంగ్లీష్లో కామన్ సెన్స్ అంటాం మియర్ కామన్ సెన్స్ చేతులు కాలిపోతే టక్మని వెనక తీసుకుంటాం ఒక రోగం వస్తే స్పర్శ తెలీదు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యో విరిగితే ఇంత భయంకరమైన నొప్పి అనుభవిస్తాం కదూ నా చెయ్యి విరిగినప్పుడు నా కాలుకి కూడా ఫ్రాక్చర్ అయినప్పుడు నొప్పి చాలా విచిత్రం అనిపించింది నొప్పి అనేదానికి నిర్వచనం ఏంటి అనిపించింది ఈ శారీరకమైన నొప్పికే ఇంత బాధ అయితే ప్రభువారు నా కోసం పడిన ఆ భయంకరమైన నొప్పి అనే మాట శ్రమ అనే మాటకు అసలు మానవ భాష చాలదేమో కొన్ని కోట్ల 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 విలువైన లేక బరువైన శ్రమ అనే మాట వాడవచ్చేమో యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రావడమే ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టడం ఒక కన్యక గర్భంలో ఆయన అవడం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఈరోజు మనం ప్రతిష్ఠించబడిన మార్గం ఈ మార్గం ఎలా ప్రతిష్ఠించబడింది ఆయన శరీరము అనుతెర ద్వారా ప్రతిష్ఠించబడింది ఇది మనం మాట్లాడుకునేది కాదు బైబిల్లో ఈ మార్గాన్ని గురించి చాలా స్పష్టంగా ప్రభువారే అనేక స్థలాల్లో దేవుడు తనను ఎందుకు పంపించారు లేక తాను ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు యోహాను సువార్త పదో అధ్యాయం ముప్పై ఆరో చదువుతున్నాను యోహాను సువార్త పదో అధ్యాయం ముప్పై ఆరు తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా తండ్రి ప్రతిష్ట చేసి పంపిన వానితో ఆ రోజుల్లో యేసు ప్రభువారిని యూదులు ఎవరు కూడా అంగీకరించలేదు చెప్పాలంటే ఈ రోజుల్లో కూడా చాలామంది యూదులు ప్రభువారిని అంగీకరించారు తాను దైవకుమారుని తండ్రి వద్ద నుండి ఈ భూమి మీదకు వచ్చానని పాప పరిహార బలిగా ఈ లోకానికి వచ్చానని అనేక విధాలుగా ఆ దినాల్లో ఉన్న తన చుట్టూనున్న ప్రజలకు జన సమూహానికి ప్రభువారు వివరించేవాళ్ళు ఎప్పుడైతే ఆయన దైవకుమారుడు నేను దైవకుమారుడను అనే మాట చెప్పారో ఆ మాట నమ్మడానికి యూదులకు చాలా అయిష్టంగా ఉండేది చాలా భయంకరంగా ఉండేది అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు తండ్రి నన్ను ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపించారు ఎందుకు పంపించారు ప్రతిష్ఠింపబడిన ఒక మార్గాన్ని ఈ లోకంలో ఆయన చూపించడానికి ఆయన బాప్తిని తీసుకున్న తర్వాత యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచనంలోనూ ముప్పై ఆరో వచనంలోనూ ఇదిగో లోక పాపమును మూసుకొని పోవు దేవుని కొరిపిల్ల కొంతకాలం క్రితం లేక నా జీవితంలో ఈ మాట నన్ను చాలా కదిలించి వేసింది ఆయన దేవుని గొర్రెపిల్ల దేవునికి సంబంధించిన గొరెపిల్ల గొరెపిల్లలు ఎందుకు వాడబడ్డాయి లేక ఉపయోగింపబడ్డాయి అనేది మనం లేఖనాల్లో చదివితే లేవీ కాండంలో ఈ అర్పణల గురించి చాలా వివరంగా ఉంది ఒకవేళ దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎవరైనా సరే ఈ వాక్యాన్ని హఠాత్తుగా వినడం మీకు తటస్థిచ్చినట్లయితే పాప క్షమాపణ ఇవ్వడానికి దేవుడి మానవుడిగా ఈ లోకానికి వచ్చారు ఈ లోకంలో మామూలుగా ఏదైనా ఒక దోషం ఎక్కడైనా ఉంటే ఆ దోషం పోవడానికి గొర్రెనో మేకనో దేన్నో ఒకదాన్ని బలిస్తారు కానీ జంతు బలి మానవుని యొక్క పాపానికి పరిహారం చేయదు అది మనం గుర్తుపెట్టుకోవాలి మానవ పాపం పోవాలి అంటే మానవ రక్తమే చెందాలి పరిశుద్ధ రక్తం చెందాలి ఆ పరిశుద్ధ రక్తం సర్వ మానవ కోటి కొరకు చెందించడానికి దేవుడే మానవుడిగా ఏ లోకానికి వచ్చారు దేవుడు తన కుమారుని తన కుమారుడు 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 అంటే మన యొక్క అర్థంలో కాదండి ఆయన కుమారత్వాన్ని ఇచ్చి ఈ లోకానికి పంపించారు తండ్రి ప్రతిష్ట చేసి పంపిన దైవ నరుడు యేసు ప్రభు ఆయన దేవుని యొక్క గొర్రెపిల్ల పాత నిబంధనలో లేక గత చరిత్రలో ఈ గొర్రె పిల్లను గురించి అక్కడక్కడ బైబిల్లో ఉన్న కొన్ని మాటలు మనం చదువుదాం ఇస్రాయలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసులుగా ఉన్నారు ఇస్రాయలీలు ఐగుప్తు దేశానికి వెళ్తారు అనే విషయం యాకూబ్ యొక్క తండ్రి లేక తాతగారైన అబ్రహాముకు దేవుడు ముందే చేశారు నీ నాలుగో తరము తిరిగి కనాను దేశానికి వస్తుంది అనేది చాలా స్పష్టంగా దేవుడే సాక్షాత్తు దేవుడే అబ్రహం గారికి తెలియజేశారు అయితే ఐగుప్తి దేశంలో ఇస్రాయేలీలు బానిసులుగా చేయబడ్డారు బలవంతంగా వాళ్ళు బానిసులుగా చేయబడ్డారు వారి యొక్క బానిసత్వాన్ని బట్టి ఆ పనుల భారాన్ని బట్టి తమ్మును కష్టపెడుతున్న ఆ ఐగుప్తీయులను బట్టి వాళ్ళు దేవునికి మొరపెట్టారు మొరపెట్టగా దేవుడు మూసే అనే ఆ గొప్ప దైవశాన్ని లేపారు ఈ సందర్భంలో అయ్యుప్తి దేశంలో దేవుడు పది తెగుళ్ళు పంపించి తన యొక్క దైవత్వానికి లోబడలేకపోతా ఉన్న ఫరోకి తాను దేవుణ్ణని నిరూపించుకున్నారు అయినా కూడా ప్రతిసారి కూడా ప్రతి తెగులు తరువాత అతని హృదయం కొంచెం కరిగేది మళ్ళా మామూలు అయిపోయేది అలాంటిది చిట్టి చివరిగా ఐగుప్తు యొక్క ప్రతి తొలిచూ ఆయన హతం చేశారు ఆ సందర్భంలో ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ద్వారబంధముల మీద పూస్తే ఈ ఐగుప్తు దేశపు కుటుంబాల్లో జంతువుల్లో కూడా ప్రతి తొలి మగ సంతానం నాశనం చేసే సంహార దూత ఐగుప్తు దేశం అంతా కూడా సంచరించినప్పుడు ఇస్రాయేలీలు యొక్క వాళ్ళ ఇళ్ళ మీద ఉన్న వాళ్ళ ద్వార బంధముల మీద ఉన్న ఈ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని చూచి సంహారకుడు దాటిపోతారు అనేది మోషేకు స్పష్టంగా చెప్పారు ఆ మాట మనం చదువుదాం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో నుండి చదువుతున్నాను కాబట్టి మోసే ఇస్రాయిల పెద్దలను అందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి గొర్రెపిల్లను తీసుకొని పసుకా పశువును వధించండి నిర్గమకాండం పదో అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుతున్నాను మరియు హిస్సోపు కుంచే తీసుకొని పల్లెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వార బంధపు పై కమ్మిని రెండు నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను తర్వాత మీరు ఎవరినూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు ఇరవై మూడవ వచ్చును చాలా జాగ్రత్తగా గమనించండి ఎహోవా ఎగుప్తీలను హతము చేయుటకు దేశ సంచారము చేయుచ్చు ద్వార బంధపు పై కమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి ఎహోవా ఆ తలుపును దాటిపోవును మిమ్మను హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనివ్వడుగు ఇది బైబిల్లో మొట్టమొదటిసారిగా బైబిల్లో పేర్కొనబడింది సంహారకుడు మరణ దూత గమనించండి మరణ దూత ఐగుప్తు దేశమంతా కూడా సంచరిస్తూ తొలిచివులులను హతము చేసేటప్పుడు ఆ ద్వారా బంధము మీద నిలువు కమ్మి అడ్డు కమ్మి ఈ రెండింటి మీద కూడా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చూసినప్పుడు సంహారకుడు దాన్ని దాటిపోయాడు అలాగే ఇంకా ప్రభువారు చెప్పారు కదా దేవుడు ప్రతిష్ఠించి పంపబడిన దేవుని యొక్క గొర్రెపిల్ల లెవికాండంలో ఆ యొక్క బలులను గురించి మాట్లాడినప్పుడు ఇస్రాయేలీల అధికారులేమి పాప పరిహారార్థ బలి చేసిన సమాధాన బలి చేసిన ఏ బలి దహన బలి చేసినా ప్రతి బలి మీద కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిన ఆ గొర్రె మీద కానీ మేక మీద కానీ వాళ్ళు తమ చేతులుంచి తమ పాపాలు ఒప్పుకున్న తరువాత అది వధింపబడి ఆ రక్తాన్ని పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించేవాళ్ళు మీకు ఒకటి రెండు చదివి వినిపిస్తాను లేవికాండం మూడో అధ్యాయం రెండవ వచనాన్ని చదువుతున్నాను తాను అర్పించి దాని తల మీద చెయ్యి ఉంచి ఒక వ్యక్తి దేన్నైతే అర్పిస్తూ ఉన్నాడు ఆ యొక్క గొర్రె మీద కానీ మేక మీద కానీ దాని తల మీద చెయ్యి ఉంచి తన యొక్క పాపాలు ఒప్పుకునేవాడు అలాగే నాలుగో అధ్యాయం ఇప్పుడు వచ్చిన ప్రజలు ఉన్నట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపం చేస్తే యాజకుడు పాపం చేస్తే ఏం చేయాలి యాజకుడు అంటే మన మాటలో ప్రస్తుతం పాషగారనమాట యాజకుడు పాపం చేస్తే ఏం చేయాలి నిర్దోషమైన దూడను తీసుకురావాలి పాప పరిహారార్థ బలిగా అర్పించాలి ఆ దూడ మీద యాజకుడు తన చెయ్యి నుంచి తన పాపాన్ని ఒప్పుకునేవాడు అలాగా ఒకవేళ ఇస్రాయిలీ సమాజం అంతా కూడా పాపం చేసినట్లయితే ఆ పెద్దలు సమాజం యొక్క పెద్దలు లేవికాణం నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చినం సమాజం యొక్క పెద్దలు ఎహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తరువాత ఎహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించేవాళ్ళు ఇరవై రెండవ వచ్చినం లేవికాణం నాలుగు ఇరవై రెండు అధికారి పొరపాటు చేస్తే ఇస్రాయేలీలో అధికారుల్లో ఒకడు ఒకవేళ పొరపాటున పాపం చేస్తే రెమూడో వచనం అతడు నిర్దోషమైన మేకపిల్లను అర్పణగా తెచ్చాక ఇరవై నాలుగో వచ్చినం ఆ మేకపిల్ల తల మీద చేతులుంచేవాడు ఆ చేతులుంచిన తర్వాత దాన్ని వధించేవాళ్ళు ఈ రీతిగా పాప పరిహారార్థ బలి అపరాధ బలి దహన బలి సమాధానార్థమైన బలి ఎన్నో బలులు ఇస్రాయిలీలు అర్పించేవాళ్ళు సరే ఇప్పుడు ప్రశ్న ఇస్రాయిలీలు ఈ బలులు అర్పిస్తే పాత నిబంధనలో మరి మనం క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అసలు ప్రపంచ పరిస్థితి ఏంటి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి ఏంటి మనకి పాప పరిహారార్థ బలి ఏ రీతిగా అవుతుంది నా పాపాలు నీ పాపాలు ఏ రీతిగా క్షమించబడతాయి మనిషికి కావలసింది క్షమాపణ మనిషి పాప క్షమాపణ కొరకు ఎన్ని మార్గాలైనా అన్వేషిస్తాడు ఏదైనా చేయగలడు ఎంత కష్టమైనా చేస్తాడు ఎందుకంటే ఒక భయం పాపాలు క్షమించబడకపోతే ఎక్కడికి వెళ్తాం నేను దేవుడిలోకి రాకముందు చాలాసార్లు అనుకునేదాన్ని ఒక మనిషి ఎందుకు ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు అప్పుడు అనుకునేదాన్ని ఇప్పుడు అనుకుంటాను మనిషి చనిపోతే పాప పరిహారార్థ బలి అవ్వకుండా చనిపోతే ఒక వ్యక్తి నరకానికి వెళ్తాడు అనే సత్యం అన్ని మత గ్రంథాల్లో ఉన్నాయి ఏ గ్రంథం కూడా నరకం అనేదాన్ని విస్మరించలేదు మనిషి నరకానికే వెళ్ళడం తన యొక్క గమ్యమైనట్లయితే ఎందుకు ఎన్ని సంవత్సరాలు బ్రతికి చివరికి నరకానికి చేరుకుంటారు ఇక వేరే మార్గం లేదా మన మంచి పనులు మనల్ని రక్షించవు మన దాన ధర్మాలు మనల్ని రక్షించవు బైబిల్ చెప్తా ఉంది మన మంచి పనులు మన సత్క్రియలు దేవుని యొక్క దృష్టిలో మురికి గుడ్డల్లా కనబడతాయని అయితే మనిషికి రక్షణ ఎలాగా మనిషికి పాపక్షమాపణ ఎక్కడ దొరుకుతుంది మనిషి పాపక్షమాపణ కొరకు ఏం చేయగలడు దేవుడే ఒక మార్గాన్ని నిర్దేశించారు దేవుడు ఒక మార్గాన్ని చూపించారు లేక దేవుడు ఒక మార్గాన్ని స్థిరపరిచారు దేవుడు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించారు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమార్ని లోకానికి పంపించి ఆయన ద్వారా పాప క్షమాపణ సర్వ లోకానికి కూడా పంపించారు ఆయన ప్రతిష్ఠించబడిన ఆ గొర్రెపిల్లగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆయన దేవుని యొక్క గొర్రెపిల్ల దేవుని యొక్క పిల్ల మనిషి పాపం చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు తన్ను సృష్టించిన దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నాడు మనిషి మనిషికి వ్యతిరేకంగా ఎవరైనా ఒకళ్ళు హత్య చేశారనుకోండి ఈ లోకంలో కోర్టులు న్యాయమైన ఒక శిక్ష విధిస్తాయి విధించవచ్చు విధించకపోవచ్చు ఆ వ్యక్తిని నిర్దోషిగా కూడా తీర్చవచ్చు కానీ ప్రతి మానవుడు కూడా ఒకరోజు దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలని వాక్యం చెప్తా ఉంది మనిషికి జన్మ ఒక్కటే ఈ ఒక్క జన్మలో మనం ఎలా జీవిస్తాము అనేది దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలి రెండవ కొరింది పత్రిక ఐదవ వచ్చాయి పదవచనాన్ని చదువుతున్నాను ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వార్డును పొందినట్లు మనమందరమును ప్రతి వార్డును ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఒకరోజు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాడు ఆ శిక్ష ఆ తీర్పు తప్పించుకోవడానికి దేవుడు ప్రతిష్ఠించిన మార్గమే యేసు ప్రభు శిలువలో చనిపోవడం చాలామందికి ఇది అర్థం కాదు చాలామంది అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు ఇది ఒక మార్గం ఇది ఒక మార్గం పాప క్షమాపణ కొరకు ఒక ఖచ్చితమైన మార్గం పాప క్షమాపణ కొరకు దేవుడే మానవునిగా ఈ లోకానికి దిగివచ్చి తన యొక్క శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఇది ప్రతిష్ఠిత మార్గం ఈ మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు ఈ లోక యాత్రలో ఎలా జీవించాలో దేవుడు సహాయం చేస్తారు ఎలా జీవించాలో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా బోధిస్తూ ఉంటుంది ప్రభువే తన హస్తాన్ని చాపి మనల్ని జీవిత యాత్రలో ప్రతి పరిస్థితిలో ఆయన తోడుగా ఉండి నడిపిస్తారు ఆ రక్తాన్ని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆ రక్తము ద్వారా దేవుని దగ్గరకు నేను చేరగలను నా సృష్టికర్త అయిన దేవుడే నా రక్షకుడై ఈ లోకానికి దిగివచ్చి రక్తాన్ని కాచారు తల్లిదండ్రులకు రక్తం ద్వారా మనం ఎలా బిడ్డలమో ఆ రక్తం ద్వారా దేవుని బిడ్డలమవుతాం కాబట్టి దేవుడు ప్రతిష్ఠించిన మార్గం అది యేసుక్రీస్తు ద్వారా ప్రతిష్ఠింపబడిన మార్గం ఆయన రక్తం ద్వారా ప్రతిష్ఠింపబడిన మార్గం ఎవరైనా మనశ్శాంతి లేక పాపక్షమాపణ లేక భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్లయితే దేవాది దేవుడు ఒకే ఒక దేవుడు మన సృష్టికర్త ఈ ప్రతిష్ఠింపబడిన మార్గంలోకి రమ్మని పిలుస్తున్నారు ఇది స్వేచ్ఛగా ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహింపబడిన మార్గం ఈ మార్గంలో ఎవరైతే తమ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పిస్తారో ఎవరైతే ఒకే ఒక దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నిన్ను నన్ను కూడా సృష్టించిన దేవుడు ఆయన మన కొరకు చేసిన ఈ యొక్క ప్రతిష్ఠింపబడిన మార్గంలోనికి మనం స్తమం వాళ్ళని దేవుడు క్షమించి తన నిత్యత్వానికి మనల్ని అర్హులుగా చేయగలరు దేవుడు మనందరినీ ఆ యొక్క మార్గంలో స్థిరపర్చనిగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియమైన పరిలోకపు తండ్రి మీకు వందనాలు 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 ప్రభా నిస్సహాయమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు మా వల్ల కానీ ఆ గొప్ప పాప క్షమాపణ అనుగ్రహించటానికి ఈ లోకానికి మీ కుమారుని పంపిన తండ్రి మీకు వందనాలు ఈ కార్యక్రమాలు వినేవాళ్ళు చూచేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిగా మీతో ఐక్యత పొందటానికి మీరు కార్చిన ఆ రక్తము ద్వారా మీ బిడ్డలు అవ్వడానికి సహాయం చేయండి కష్టాలు దుఃఖాలు బాధలు వేదనలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి రక్షించండి మీకే అప్పగిస్తూ ఏసునామనా వేడుకుంటున్నాను తండ్రి ఆమె మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైనా యేసు క్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మని సన్నిధి సహవాసం గుడి వచ్చిన మనందరికీ సదాత్డయండి నిత్యత్వాన్ని కూర్చున్న నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక ఆ దేవుడు ప్రతిష్ఠించిన ఈ మార్గంలో మన మన జీవితాలు ప్రతిష్ఠించుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక ఆ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి సాహిత్య పరిచర్య దేవుని కృపను బట్టి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభమై తాను బలపడుతూ అనేకులను బలపరుస్తూ ఎన్నో పుస్తకములను తర్జుమా చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నాలుగవ కోణము మొదటి భాగము వెలుపలకి వచ్చింది ఆ పిదప వరుసగా జీవిత సమస్యలకు పరిష్కారము ప్రార్థన ఉజ్జీవమునకు తాలపు చెవి నాలుగవ కోణము రెండవ భాగము నేనే ఎందుకు శ్రమపడాలి ప్రార్థన నమూనాలు విశ్వాసములో ముందడుగు పరిశుద్ధాత్మ నా జ్యేష్ఠ భాగ్యస్వామి యేసుతో ప్రార్థించుట అనే పుస్తకములు ఆమె తర్జుమా చేశారు అంతేకాకుండా ఆమె కలములో నుండి బైబిల్లో ఒక్కొక్క స్త్రీని జ్ఞాపకము చేస్తూ బాధల్లోనూ అనారోగ్యంలో కృంగిపోకుండా ధైర్యంతో విజయవంతముగా దేవుని కొరకు నిలబడుతూ అనేక పుస్తకములు రచించారు ప్రభు కొరకు ప్రకాశించిన వనితలు విప్లవ వనితలు ప్రార్థనా వనితలు సాహస వనితలు విశ్వాస వనితలు మొదటి భాగము రెండవ భాగము ఆదర్శ వనితలు స్థుతి జోల క్రిస్మస్ ఎలా వచ్చింది మరియు చిన్నారులకు యవనస్తులకు నాటిక పుస్తకములు నాలుగు భాగములు బైబిల్లో మరుగున మెరిసిన స్త్రీలు అనేక మంది ఉన్నారు వారిని గూర్చిన రచన మరుగున మెరిసిన వనితలు శ్రీమతి జాయ్ సాంబెనీ గారి వ్యక్తిగత సాక్ష్యము పిలుపును గూర్చిన క్రొత్త పుస్తకము అడవి మల్లె ప్రార్థన ఎలా చేసుకోవాలి తమ స్థానమును కోలిపోయిన వనితలు మన దేశములో నమ్మకమైన పరిచయ చేసిన అనేక మంది మిషనరీ జీవిత చరిత్రలను ఉద్దేశించి రచింపబడిన మిషన్ ధ్యానములు ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు లభించును ఈ పుస్తకములన్నీ క్రైస్తవ బుక్ స్టాల్స్లో లభించును వీటిని చదివి మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తున్నాము ఆయన చిత్తము జరిగిద్దాం ఆయన విజయం సాధిద్దాం లెట్ లెట్ విల్ వన్ మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ శాంబెన్ని ఇమాన్యుల్ చర్చ్ వన్ డాష్ వన్ ఫార్టీ సిక్స్ ఎస్ అచ్యుతాపురం కాకినాడ ఫోర్ మా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ నైన్ త్రీ మరియు జీరో ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ